అస్వస్థతకు గురైన ముత్తారం కేజీబీవీ విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పెద్దపల్లిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమన్న రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ దగ్గు శ్వాస సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన 53 మంది ముత్తారం కేజీబీవీ విద్యార్థులు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో కొనసాగుతున్న వైద్య సేవలు పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ గా డి వేణు జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ గా బదిలీ ప్రజావాణి సమస్యలను సకాలంలో పరిష్కరించాలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్కౌట్స్ అండ్ గైడ్స్ లో రాజ్య పురస్కారకు అర్హత సాధించిన పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ విద్యార్థినులు అభినందించిన పెద్దపల్లి ఏసీపీ గజ్జు కృష్ణ ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి సీనియర్ సివిల్ జడ్జ్ స్వప్నారాణి పెద్దపల్లి పట్టణంలోని మదీనా కళ్యాణి బిర్యానీ సెంటర్ను దగ్ధం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు బీజేవైఎం నాయకుల వినతి పత్రం అస్వస్థతకు గురైన ముత్తారం కేజీబీవీ విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి మంత్రి శ్రీధర్ బాబుకు పెద్దపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల వినతి పత్రం పెద్దపల్లి జిల్లా కేంద్రంగా రామగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి కూనారం రైల్వే గేట్కు మరమ్మతులు గౌరెడ్డిపేట రైల్వే గేటు వైపు వాహనాల రద్దీ ధర్మారం స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలో ఉచిత రక్త నమూనా పరీక్షలు